శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల్లో వైభవపేతంగా శరణ్ నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ రోజు 9వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం నేను జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ గుడి దగ్గర ఉన్నాను. ఒకసారి ఇక్కడ మనం పండగ వాతావరణం చూసుకోవచ్చు. మొత్తం కూడా భక్తులతో కిక్కేసిపోయింది. తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తున్నారు. అండ్ ఈరోజు అమ్మవారు కూడా శ్రీ మరిశాశర మర్దిని రూపంలో కూడా భక్తులకు దర్శనమిస్తారు. ఈ 9 రోజుల పాటు కూడా ఒక్కో అవతారంలో 9 రోజుల పాటు కూడా దర్శనం ఇవ్వను ఉన్నారు. సో ఈ విధంగా కూడా 9 రోజుల పాటు ఈ శరన్నవరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వస్తున్నారు. విజయవాడ కనక దుర్గమ్మని ఏ విధంగా అక్కడ ఉంటారో భక్తులు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వారికి పెద్దమ్మ టెంపుల్ అదేవిధంగా ఉండడంతో కూడా చాలా మంది కూడా వచ్చి కుటుంబాలతో కలిసి కూడా ఆ అమ్మవారిని కూడా దర్శించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ విధంగా కూడా తెల్లవారుజాము నుంచి ఉదయం 3 గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు కావచ్చు, అనేక అన్ని ప్రత్యేక పూజలన్నీ కూడా చేసిన అనంతరం కూడా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ విధంగా కూడా ఎవరైతే చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని చాలామంది విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది కూడా వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ విధంగా శరన్నవరాత్రులు ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా ఇక్కడ పెద్దమ్మగుళ్ళ జరుగుతారు. అదే తరుణంలో ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా కూడా జరుగుతుంది. వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అండ్ ఉదయం నుంచి కూడా క్రౌడ్ అనేది విపరీతంగా ఉన్నది. ఇంకా ఈవినింగ్ టైం అయ్యేసరికి కూడా ఈ క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. అండ్ ఇంకోవైపు కూడా వాహన పూజ చేస్తున్నారు. దీంతో మొత్తం కూడా ఎక్కడైతే పెద్దమ్మ గుడి ఇరువైపులా కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వాహన పూజ కావడంతో ప్రతి ఒక్కరు కూడా వెహికల్ని తీసుకొచ్చి ఇక్కడ పూజ చేయించి వెళ్తున్న సిచ్యువేషన్. దీంతో కూడా ఒకవైపు ట్రాఫిక్, ఎండ్ ఇక్కడ భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుండడంతో ఒకవైపు వెహికల్స్, ఇంకోవైపు భక్తులు, మొత్తం కూడా ఈ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా కిక్కిసిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా సాయంత్రం టైంలో ఇంకా క్రౌడ్ పెరిగే అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్న ఎవరైతే ప్రధాన అర్చకులు ఉంటారో వారు చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ విధంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడే వస్తున్నారా? ఎలా అనిపిస్తుంది దర్శనం? మంచిగా అనిపిస్తుంది. చాలాసార్లు వచ్చినాం గుడికి, పండుగ ఉంది కదా దర్శనం. ఎంత టైం పడుతుంది దర్శనంకి? అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. సో ఈ విధంగా కూడా వచ్చిన భక్తులకు కూడా ఈజీగా దర్శనం అయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇంకోవైపు మనం ఒక్కసారి ఆలయాన్ని కూడా పరిశీలిస్తే చాలా అందంగా చాలా తీర్చిదిద్దారు. మొత్తం కూడా కలర్ఫుల్గా కనిపించేటట్టు కూడా మొత్తం పూలతో, వివిధ పూలతో కూడా అలంకరించి కూడా మొత్తం కూడా సుందరంగా తీర్చిదిద్దారు. అండ్ ఈరోజు నైట్ వరకు కూడా ఇలానే ఈ దర్శనాలు కూడా కొనసాగే అవకాశం ఉందని కూడా ఒకవైపు అర్చకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ విధంగా శరన్నవరాత్రులు తెలుగు రాష్ట్రాల్లో వైభవపేతంగా కూడా జరుగుతున్నాయి. ఈరోజు లాస్ట్ రోజు కావడంతో కూడా ఈరోజు ఎక్కువ మంది కూడా వచ్చి ఒకవైపు ఈరోజు దసరా కావడం, ఇంకోవైపు నవమి, రెండు ఒకటే రోజు రావడంతో కూడా ఈరోజు ఆ అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని కూడా చాలామంది నమ్ముతారు. దీంతో ఎక్కువ మంది కూడా వచ్చి ఆ దేవతను అయితే దర్శించుకున్న పరిస్థితి అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో అందరూ కూడా వచ్చి చెప్పండి, మేము ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజమండ్రి నుంచి. రాజమండ్రి నుంచి ఇక్కడికి అమ్మవారి గురించి ఉన్నానండి. మరి ఇవి చూసుకోవాలి కదా, అది బాగుందండి. సో ఈ విధంగా కూడా ఓన్లీ జిల్లా నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది కూడా వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ విధంగా ఈరోజు రెండు రూపంలో కూడా ఆ అమ్మవారు దర్శనం ఇవ్వనుంది. ఒకటి మహిషాసురమర్దిని, అండ్ ఇంకొకటి శ్రీ రాజరాజేశ్వరి రూపంలో ఈరోజు అమ్మవారు రెండు రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. నవరాత్రులు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ విధంగా కూడా మనం చూసుకోవచ్చు వీడియోస్లో కూడా చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి ఆ అమ్మవారిని మొక్కుతున్న సిచ్యువేషన్, మొత్తం కూడా ఒక భక్తుల కోలాహల మధ్య ఆ దర్శనం అయితే కొనసాగుతుంది. ఈ విధంగా కూడా చాలామంది కూడా వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు. ఈ తరుణంలోనే అనేక మంది కూడా వచ్చి దర్శించుకున్న సిచ్యువేషన్ అయితే ఓవరాల్గా అయితే కనిపిస్తుంది. ఈ విధంగా కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది
పెద్దమ్మ గుడి ప్రాంగణం చూసుకున్నట్లయితే మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయి మొత్తం కూడా ఒక శోభాయానంగా కొనసాగుతుంది. ఈ విధంగా కూడా మొత్తం ఉదయం నుంచి కూడా ఏదైతే తెల్లవారుజాము పూజలు అనంతరం ఏదైతే ప్రత్యేక పూజలు కావచ్చు హోమాలు కావచ్చు వీటి అనంతరం కూడా భక్తులకు దర్శనం ఇవ్వడంతో 4 గంటల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అండ్ ఈవినింగ్ 4 తర్వాత కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకోవైపు కూడా వాహన పూజ కూడా చాలా మంది కూడా వివిధ జిల్లాల నుంచి కూడా అనేక మంది కూడా వచ్చి వాహన పూజలు చేశారు. వాహన పూజలు చేస్తే చాలా మంచి జరుగుతుందని కూడా చాలా మంది నమ్ముతారు. ఈ తరుణంలో కూడా చాలా మంది కూడా వచ్చి ఒకవైపు వాహన పూజ కావచ్చు ఇంకోవైపు అమ్మవారి దర్శనం కావచ్చు చాలా వైభవంగా జరుగుతుంది. అండ్ ఇదే వైభవం సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. వచ్చిన వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా కూడా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటన తలెత్తకుండా కూడా భారీ బందోబస్తు ఎక్కడికక్కడ పోలీసులు కూడా మానిటరింగ్ చేస్తూ కూడా దర్శనం అనేది ఈజీగా అయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా కూడా చాలామంది వస్తున్నారు. అండ్ జిల్లా నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది తరలి వస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఏ విధంగా అమ్మవారి దర్శనం కోసం ఏ విధంగా భారీ తీరిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ విధంగా కూడా విజయదశమి అండ్ ఇంకోవైపు నవమి కావడంతో 2 ఒకటే రోజు రావడంతో కూడా చాలా ప్రత్యేకత ఉండడంతో అనేక మంది కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని కూడా దర్శించుకున్న పరిస్థితి అయితే మనకైతే కనిపిస్తుంది. సో ఈ విధంగా కూడా అనేక మంది చెప్పండి అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? చందానగరం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం? బాగుంది. ఎంతసేపు పడుతుంది దర్శనంకి? ఎంతసేపు లేదు, తొందరగా అయిపోయింది. అంటే ఈరోజు ప్రత్యేకత ఏంటి? అమ్మవారు ఇంకా ఈ విధంగా కూడా చాలా మంది కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. చెప్పండి అసలు ఈరోజు ప్రత్యేకత ఏంటి? చాలా చూస్తే చాలా మంది క్రౌడ్ వస్తున్నారు. చాలా బాగుందండి, అమ్మవారి దర్శనం చాలా చాలా బాగుంది. అమ్మవారిని ఆ రూపంలో దర్శించుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు అటు కనకదుర్గమ్మ విజయవాడ తరుణంలో దర్శనం చేసుకున్నట్టే ఉంది. ఇక్కడ కూడా మనకు అక్కడ విజయవాడలో కనకదుర్గమ్మ మనకి ఇక్కడ పెద్దమ్మ తల్లి ఆ దర్శనం సంతృప్తిగా జరిగింది. చాలా బాగుందండి, కళ్ళు తెరిచిన కళ్ళు మూయలేకపోతున్నాం. అంత అందంగా ఉంది అమ్మవారు. అమ్మవారిని మనం ఆ రూపంలో చూసింది మనం ఇంకా కొన్ని రోజుల వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సిన రూపం అమ్మవారిది. ఎన్ని సంవత్సరాలైనా నేను ప్రతి సంవత్సరం గుడికి వస్తాను, ఎన్ని సంవత్సరాలైనా దసరా నవరాత్రుల్లో అమ్మవారిని చూసిన విధానము అది నాకు ఇంకొక 4 రోజులు అమ్మవారి రూపం కళ్ళలోనే కనిపిస్తూ ఉంటుంది. నాకు చాలా 15-20 నిమిషాల్లో అయిపోయిందండి. చాలా బాగా చేశారు ఫెసిలిటీస్ అవన్నీ. ఫ్రీక్వెన్సీగా దర్శనంకి అది ఇబ్బందులు భక్తులు ఇబ్బంది పడకుండా చాలా బాగా చేశారు టెంపుల్ వాళ్ళు. టెంపుల్ ప్రిన్సెస్ కూడా చాలా బాగా చేశారు. అంటే విజయవాడ కనకదుర్గమ్మ దర్శించుకున్నట్టుందా ఇప్పుడు మీకు అంత సంతోషం? నేను అసలు వెళ్ళాల్సింది ఈరోజు కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాల్సింది, అక్కడికి అమ్మవారు పిలిపించుకోలేదు, ఈ అమ్మవారి దగ్గరికి రావాల్సి వచ్చి చాలా సంతృప్తిగా ఉందండి. సో మొత్తానికి ఈ విధంగా ఎవరైతే విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోలేకపోతారో వారందరూ కూడా ఇక్కడ పెద్దమ్మ గుడికి వచ్చి కూడా దర్శించుకుంటున్నారు. అక్కడ దర్శించుకుంటే ఏ విధంగా సంతృప్తి ఇస్తుందో ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే కూడా అదే సంతృప్తి ఇస్తుందని కూడా ఇక్కడ భక్తులు భావిస్తుండడంతో అనేక మంది ఎవరైతే హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లా వాళ్ళు ఉంటారో వారందరూ కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. వచ్చిన వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా కూడా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేసి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి అన్నీ చూస్తున్న పరిస్థితి అయితే మనకైతే కనిపిస్తుంది. ఈ విధంగా కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకొని పరవశించిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా అమ్మవారి చుట్టూ ప్రాంగణం ఎక్కడ చూసినా కూడా మొత్తం భక్తులతో కిక్కిసిపోయి ఒక భక్తుల ఒకటి మొత్తం కూడా కనిపిస్తుంది. ఈ విధంగా కూడా మొత్తం ఈవినింగ్ టైం అయ్యేసరికి కూడా ఇంకెక్కువ భక్తులు పెరిగే అవకాశం ఉందని కూడా ఒకవైపు అర్చకులు కూడా చెప్తున్నారు. సో ఈ విధంగా కూడా చాలా వైభవపేతంగా కూడా అమ్మవారి దర్శనం అవుతున్నది. ఈ విధంగా కూడా వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా కూడా పెద్ద అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ కూడా ఇంకోవైపు మన గుడి కూడా చాలా అందంగా తీర్చిదిద్ది కూడా చాలా ఈ శరణ నవరాత్రులు కావడంతో కూడా ప్రతి సంవత్సరం ఏ విధంగా ఇంత అంగరంగ వైభవంగా చేశారు ఈ సంవత్సరం కూడా అంతే అంగరంగ వైభవంగా చేస్తూ కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా కూడా నేను ఈరోజు 2 రూపాల్లో కూడా అమ్మవారి దర్శనమే ఉన్నది. ఇప్పటికే మహిషాసనార్థుని రూపంలో దర్శనమిస్తారు, అనంతరం కూడా శ్రీ రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారి దర్శనమే ఉన్నారు. విజయవాడ కనకదుర్గమ్మని ఏ విధంగా అవతారాలు ఉంటాయో అదే అవతారాలు శరణ నవరాత్రులు ఇక్కడ హైదరాబాద్లో ఉండే
ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా పెద్దమ్మ గుడిలో ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దుర్గాదేవిని ఏర్పాటు చేసి కూడా 9 రోజుల పాటు కూడా 9 అవతారాల్లో కూడా భక్తులకు దర్శనం అయ్యే విధంగా కూడా ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులు కావచ్చు ఈవో కావచ్చు అన్ని ఏర్పాట్లు చేసి కూడా అండ్ దీంతో కూడా పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ అండ్ ఇంకోవైపు కూడా వాహన పూజ చేసుకోవడానికి కూడా ఎక్కువ మంది కూడా వచ్చి వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు వివిధ జిల్లాల నుంచి కూడా ఎక్కువ మంది కూడా వచ్చి వాహన పూజ కూడా చేసుకున్న పరిస్థితి ఓవరాల్గా అయితే కనిపిస్తుంది. ఈ విధంగా కూడా చాలా వైభవోపేతంగా కూడా అమ్మవారి దర్శనం కావచ్చు వాహన పూజ కావచ్చు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. దీంతో మొత్తం కూడా జన సంద్రోహం లాగా ఇక్కడ పెద్దమ్మ గుడి ప్రాంగణాలు మొత్తం కూడా మారాయి. సో వచ్చిన క్యూ లైన్స్ వచ్చేవరకు క్యూ లైన్ వెళ్ళే వరకు క్యూ లైన్ ఏర్పాటు చేసి మధ్యలో ఎలాంటి ఇబ్బందులు కాకుండా కూడా భక్తుల దృష్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కూడా అన్ని ప్రికాషన్స్ కూడా ఫాలో అవుతూ అమ్మవారి దర్శనం ఈజీగా అయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా తీసుకుంటూ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఓవరాల్గా కనిపిస్తుంది. ఈవినింగ్ అయ్యే టైంకి క్రౌడ్ అనేది విపరీతంగా పెరిగే అవకాశం ఉందని కూడా ఒకవైపు ఈవో కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ విజయతో కలిసి శిల్ప ఆర్టీవీ పెద్దమ్మగుడి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.